వేదకాలం నుంచి భారతీయ సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం ఆరాధన లభిస్తోంది. హిందూ పురాణాల్లో సంపదకు అధిదేవతగా లక్ష్మిని, విద్యాది దేవతగా సరస్వతిని, శక్తికి ప్రతిరూపంగా దుర్గను ఆరాధించారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర పలాహా క్రియాహ అని మన స్మృతులు చెప్పాయి. అంటే ఎక్కడ స్త్రీలకు గౌరవం లభిస్తుందో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. ఎక్కడ స్త్రీలకు గౌరవం లేదో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలు చేసినా ఫలితం లేదు అని దాని అర్థం. నిజానికి మన దేశాన్నే మనం ఒక స్త్రీగా మూర్తీభవించి భారతమాతగా పేర్కొంటున్నాం. మన దేశంలో నదులను సరస్వతి, గంగ, యమున, గోదావరి, కావేరి అని స్త్రీ పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నాం. అంటే అనాది నుంచి మనం స్త్రీలకు గౌరవాన్ని ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. స్త్రీల పట్ల ఆరాధనాభావం ఉన్నందువల్లనే మనం పుట్టిన దేశాన్ని మాతృభూమిగా పిలుచుకుంటున్నాం. కానీ ప్రాచీన కాలంలో స్త్రీల పట్ల ఉన్న గౌరవం ఆరాధన ఆధునిక నాగరికతలో లేకుండా పోతోంది. మహిళలను తమతో సమానంగా చూడకుండా ఉండే ప్రవృత్తి పెరిగిపోతోంది. మహిళలపై అత్యాచారాలు లెక్కలేనన్ని జరుగుతున్నాయి. మహిళల కోసం ఎన్ని ప్రభుత్వాలు చట్టాలు చేసినా అమల్లో మాత్రం అలసత్వం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సమాజంలో సమానత్వం కోసం మహిళల కోసమే ప్రత్యేక పార్టీ ఏర్పడింది. అదే నేషనల్ ఉమెన్స్ పార్టీ. వైద్య వృత్తిలో ఉంటూనే సామాజిక సేవ చేస్తున్న డాక్టర్ శ్వేతా శెట్టి నేషనల్ ఉమెన్స్ పార్టీని స్థాపించి దేశంలోనే మహిళల కోసం ఏర్పడ్డ తొలి రాజకీయ పార్టీగా గుర్తింపు పొందారు. మహిళలపై ఎక్కడ అత్యాచారాలు, దారుణాలు జరిగినా వెంటనే స్పందిస్తూ మహిళలకు అండగా ఉంటూ వారి కోసం పోరాడతామని నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ శ్వేతా శెట్టి అంటున్నారు. నమస్కారం, నేను డాక్టర్ శ్వేతా శెట్టి, ఫౌండర్ ప్రెసిడెంట్ ఫర్ నేషనల్ ఉమెన్స్ పార్టీ. భారతదేశంలో ముఖ్యంగా మహిళను ఒక రెండవ పౌరురాలిగా పరిగణిస్తారు. కావున సమాజంలో సమానత్వానికై నేను నేషనల్ ఉమెన్స్ పార్టీని స్థాపించడం జరిగింది. మన చుట్టూ ఉన్న సమాజంలో మహిళలపై జరిగే దాడులను అసలు దాడులే కావన్నట్టుగా పరిగణిస్తూ ఉంటారు. అలాగే ప్రభుత్వాలు కూడా మహిళలపై జరిగే అత్యాచారాలకు, అఘాయిత్యాలకు కొన్ని చట్టాల రూపకల్పన చేసి వాళ్ళ చేతులు దులుపుకుంటున్నారు. అది నిర్భయ చట్టమే అవ్వచ్చు, లేదా మొన్న వచ్చిన దిశ చట్టం కావచ్చు. సో బలమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి ఆచరణ విషయానికి వస్తే అవి శూన్యమనే చెప్పాలి. ఇంకా బాధాకర విషయం ఏమిటంటే మొన్న నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన, అది సమాజమంతా సిగ్గుతో తలవంచుకునేలా చేస్తుంది. ఒక మహిళ, అందులోనూ దివ్యాంగురాలైన మహిళపై రాడుతో కొట్టడం అనేది ఎంత హేయమైన చర్యనో తెలుస్తుంది. ఆమె మాస్క్ ధరించండి అని చెప్పడమే ఆమె పాపం అయిపోయింది. సో పోలీస్ శాఖ సత్వరంగా స్పందించి అతన్ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇది హర్షణీయదగ్గ విషయమే, కానీ మహిళలపై జరుగుతున్న దాడులకు ఇదొక నిదర్శనం. తాజాగా అనంతపురం జిల్లాలో మైనర్ బాలికలను 3 వాలంటీర్లు, 2 యువకులు వారి నోట్లో గుడ్డను కుక్కి వాళ్ళని నిర్బంధించి హింసించడం జరిగింది. అంటే ఇలాంటి దాడులు సర్వసాధారణంగా సమాజం పరిగణిస్తుంది. సో ఇలాంటి దాడులను మనం అరికట్టాలి అంటే ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయ వ్యవస్థలో శిక్ష అనేది త్వరగా అమలు పరే విధంగా చేయాలని నా మనవి. సో నిర్భయ చట్టం చూసినా కూడా నిర్భయ కేసులో 2012 జరిగిన దానికి 6-7 సంవత్సరాల తర్వాత తీర్పు అనేది వెలువడింది. సో ఇలాంటి ఆలస్యం ఉన్నందువల్ల సో దాని యొక్క అడ్వాంటేజ్గా తీసుకొని ఇలాంటి దాడులు అనేవి మహిళలపైన చాలా ఎక్కువ తీవ్రంగా కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వాలు అనేవి చొరవ తీసుకొని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి బలంగా ఏర్పరిచి సో మహిళలపై జరుగుతున్న దాడులకు సత్వర శిక్ష పడేలా చేసినప్పుడే ఈ దాడులను అరికట్టవచ్చు అని నా ముఖ్య ఉద్దేశం. అలాగే మహిళలు కూడా, యువతి కూడా ముఖ్యంగా, మీ అంతా మీరు సెల్ఫ్ ప్రికాషనరీ మెజర్స్ కూడా తీసుకోవాలి. ఎలాగంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు
ఇంట్లో ఇంటిమేట్ చేయడం కానీ లేదా ఫ్రెండ్స్కి చెప్పడం కానీ లేదా ఒక టెక్నాలజీ స్మార్ట్ ఫోన్ ఉంటే ఒక జీపీఎస్ ట్రాకర్ని కానీ మీరు దాంట్లో డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేదా మార్షల్ ఆర్ట్స్ అట్లాంటివి కొన్ని మీరు నేర్చుకుని ఉండడం కూడా ఒక మన సమాజంలో మనం కూడా ఉంటున్నప్పుడు కాబట్టి ఏ ఆప్షన్ లేనప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఈ దిశగా ప్రయత్నించి మనవంతు కృషిగా మనం కాపాడుకోవడం కూడా మన బాధ్యత.